అందరినీ ప్రొవైడ్ చేయడానికి 2 సంవత్సరాలు కొంతమందికి ఇవ్వగలిగాను. ఇచ్చి ఈ అలయన్స్లో భారతీయ జనతా పార్టీ కోరుకోవటం వల్ల కొన్ని సీట్లు వదులుకోవాల్సి వచ్చింది అదనంగా. దాంట్లో కొంతమంది మన వాళ్ళే నష్టపోయారు. మధ్యవర్తిత్వం వహిస్తే ఏమి నష్టపోతుందో నాకు బాగా అర్థమైంది. పెద్ద మనసుతో వెళ్తే మనల్ని మనం చిన్న చేసుకున్న వాళ్ళు అయ్యాం. కానీ మంచిదే, నేను పెద్ద మనసుతో చేసిన తగ్గించుకున్నా కానీ 5 కోట్ల మంది ప్రజలకి మా వాళ్ళు 10 మంది త్యాగం నిజంగా మంచిదే. విదురు నీతిలో ఒకటి ఉండదు. ఒక రాజ్యం కోసం, ఒక కుటుంబం కోసం ఒక వ్యక్తి, ఒక గ్రామం కోసం ఒక కుటుంబం, ఒక రాజ్యం కోసం ఒక గ్రామాన్ని వదులుకోక తప్పదని, అంటే ఒక రాజ్యక్షేమం కోసం గ్రామాన్ని కూడా వదులుకోక తప్పదని. అలాగే ఒకసారి మేము రాజ్యక్షేమం కోసం, ఆంధ్ర రాజ్యక్షేమం కోసం నాతో సహా మేము త్యాగాలు చేయాల్సి వచ్చింది. ఒక పార్లమెంట్ సీట్ కూడా వదులుకోవాల్సి వచ్చింది. స్వయాన మా అన్న, మా నాగబాబు, నాకు హిస్టరీ పాఠాలు నేర్పించిన నా టీచర్, నాని పాల్కీవాల్ అనే గొప్ప లాయర్ని నాకు పరిచయం చేసిన వ్యక్తి, ఒకలా నా టీచర్. నాకు ఆయనకి మాట ఇచ్చి కూడా నేను ఈ పొత్తులో దాన్ని త్యాగం చేయక తప్పలా. అలాంటిది మా అన్న ఈరోజు పొద్దున్నే లెటర్ పంపించాడు, ఏం పర్లేదు నేను నీకు అండగా ఉంటాను, నువ్వు చెప్పిన 21 నియోజకవర్గాల్లో అంటే నువ్వు చెప్పిన 21 నియోజకవర్గాల్లో మన అందరి అభ్యర్థుల కోసం కృషి చేస్తాను, నువ్వు ఎక్కడైతే అలయన్స్ పార్ట్నర్స్ ఉన్నారో ఎక్కడికి వెళ్ళమంటో అక్కడికి వెళ్ళి నేను పనిచేస్తానని మనస్ఫూర్తిగా మా అన్నయ్య నాగబాబు గారికి నన్ను అర్థం చేసుకున్నందుకు ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు. అది ఎందుకు చెప్తున్నానంటే త్యాగాలు చేయకుండా ఎవరూ లేవు. వీటన్నిటి వెనక రాష్ట్రం బాగుండాలని ఒక ప్రయోజనం. కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలేదు. రేపు పొద్దున ప్రెస్ మీట్లు పెట్టి నన్ను తిడితే నేనేం బాధపడను, నేను మీ ఆవేదన అర్థం చేసుకోగలను. కానీ స్థాయికి మించి చేస్తే మటుకు క్రమశిక్షణ చర్యలు తప్పవు. ఎందుకంటే నేను వ్యక్తిగతంగా ఏదైనా తిట్టండి, పొత్తు ధర్మాన్ని మటుకు ఆ స్ఫూర్తిని చంపగలను. అలాంటి వ్యక్తులు ఎవరన్నా కూర్చొని ఉన్నా కానీ భవిష్యత్తులో కానీ సమీప భవిష్యత్తులో కానీ ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాను. దాన్ని దయచేసి అందరూ, ఎందుకంటే మా నాగబాబు గారి గురించి చెప్తున్నాను, ఆయనకి మాట ఇచ్చి కూడా నేను వెనక్కి వెళ్ళాల్సి వచ్చింది. అలాగే నేను ఎక్కడి నుంచి పోటీ చేయాలి, ఎమ్మెల్యేనా ఎంపీనా అని. మీరు చెప్పండి, ఒక నిమిషం ఆగండి, ఒక నిమిషం ఆగండి. వినండి మాట. సైలెన్స్, క్వైట్. ఒక నిమిషం. అలాగే ఇప్పుడు నాకున్న తిరుపతి నిన్న ఇచ్చేసాను. అలాగే అలాగే అన్నిటికంటే కూడా పిఠాపురం, వీటన్నిటికంటే కూడా నేను అడిగేది వినండి. అలాగే అది బాగుంది. ఇది నేను పోటీ చేద్దాం అనుకుంది, ఎమ్మెల్యేగానా ఎంపీగానా అని అనుకున్నాను. సమస్య ఏముందంటే చాలామంది పెద్దలను కోరుకున్నారు మీరు రెండిట్లో పోటీ చేయమని. కానీ కన్ఫ్యూజన్ ఏముంటుందంటే క్రాస్ ఓటింగ్ ఉంటుందా, నిలబడతామా లేదా, ఇవన్నీ ఉన్నాయి. సో అది ఎలా చేద్దాం ఏంటి అనేది ఇంకొద్ది రోజుల్లో ఒకటైతే ఖచ్చితంగా చెప్పగలను. నిన్న భీమవరం పులపర్తి ఆంజనేయులు గారికి ఇచ్చాను, తిరుపతి ఏమో మన జంగం శ్రీనివాసులు గారికి ఇచ్చాను, గాజువాకేమో తెలుగుదేశం వాళ్ళు తీసేసుకున్నారు అనుకుంటాను ప్రస్తుతానికి. సో పోనీ పిఠాపురం తీసుకుందామంటే మా ఉదయం ఉన్నాడు ఇక్కడ. సో ఉదయం ఏం అడగాలి తెలియట్లే. సో ఉదయం అడిగి పిఠాపురం ఖాయం చేసుకోమని చెప్తాను.
పుట్టాపురం నేను 2009 నుంచి కూడా 2009 నుంచి కూడా 2009 నుంచి కూడా 2009 నుంచి కూడా అందరూ 2014 పార్టీ పట్టగానే ఫస్ట్ నాకు పిఠాపూర్ నుంచి అడిగారు పోటీ చేయమని. మళ్ళీ తెలంగాణలో అడిగారు పోటీ చేయమని. మళ్ళీ పిఠాపూర్ నుంచి వచ్చింది, రెండు చోట్ల నుంచి వచ్చింది ముందుగా. కానీ పిఠాపూరం నేను ఎందుకు పోటీ చేయట్లేదు లాస్ట్ టైం అంటే, నేను రాష్ట్రం కోసం ఆలోచించేవాడిని. నేను నిజంగా చెప్పండి, నా ఎన్నికల గురించి ఎప్పుడు ఆలోచించలా. నేను మ్యాక్సిమం అనుకున్న అనంతపురం అర్బన్కి నిలబడదామో అనంతపురం జిల్లాలో నిలబడదాం. అందుకు 2015 పార్టీ ఆఫీస్ అక్కడి నుంచే ప్రారంభించాను, మంగళగిరి నుంచి ప్రారంభించాను, అక్కడి నుంచి ప్రారంభించాను, అనంతపురం నుంచి. కానీ దాన్ని ఎందుకో, దాన్ని ఇప్పుడు నేను ఒక బాధ్యతను మోస్తున్నప్పుడు, నేను ఒక బాధ్యత ఇచ్చినప్పుడు దాన్ని మోసుకెళ్లే వ్యక్తుల సమూహం లేదు నాకు అక్కడ. అందుకని వదిలేయాల్సి వచ్చింది. తిరుపతి ఆల్రెడీ ఇచ్చేసాం, ఇంక మనం ఎన్నిసార్లు చెప్పండి. ఇప్పుడు ఇప్పుడు ఇదేంటంటే, జనసేన పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తుంది. నా గురువైన నా గురువు దత్తాత్రేయుల అవతారమైన నా గురువు దత్తాత్రేయుల అవతారమైన శ్రీపాద శ్రీవల్లభుడు జన్మస్థలం అది, శక్తిపీఠం అది. అక్కడి నుంచి పోటీ చేస్తాం. అనంతపురంలో కొడదాం తర్వాత భవిష్యత్తులో. ఇప్పుడు పొత్తు కొట్టనే, తర్వాత జనసేన కొడదాం. ఎంపీగా పోటీ చేయాలా లేదా అనేది కొద్ది రోజుల్లో ఆలోచన. అంటే నాకేం ఒక అదే, ఇవన్నీ ఎస్లు ఉన్నాయి, ఎస్లు ఉన్నాయి, నోలు ఉన్నాయి. అది ఎట్లాగనేది నాకైతే మనసులో ఎమ్మెల్యే ఉంది. అందుకే నేను దాని మీద ఏం వ్యాఖ్యానించట్లేదు. పెద్దలతో మాట్లాడి నా నిర్ణయం చెప్తాను వాళ్ళకి.